హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం నెక్కి స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము లాస్ట్ వీడియోస్లో మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ ఎలా అతికించుకోవాలి తర్వాత ఇక్కడ డాట్స్ ఎలా వేసుకోవాలనే చూసాము దాని తర్వాత వీడియో వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలి తర్వాత డాట్స్ క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి తర్వాత ఉక్స్ పట్టీలు కూడా ఎలా కుట్టుకోవాలనేది వీడియోస్ చేసాం మనము క్లాస్ థర్టీ త్రీ వరకు ఇప్పుడు క్లాస్ థర్టీ ఫోర్లో మనం నెక్కి ఇలాగ శారీలో తీసాము కదా స్ట్రైట్ పీసే తీసుకున్నాం మనం ఇది శారీలో క్రాస్ వచ్చిందనమాట మనకి ఇక్కడ ఇట్లాగా ఇట్లా క్రాస్ వచ్చిన పీస్ని మనం ఇలాగ స్ట్రైట్గానే కట్ చేసుకొని నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఇది వచ్చేసి రౌండ్ నెక్కే కదా రౌండ్ నెక్కి మనం పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ మనకి చీరలో తీసిన పీస్ అయితే ఇదనమాట ఓకేనా చూడండి మనకి ఇక్కడ క్రాస్ వచ్చిందనేసి కట్ చేసాము ఇది వేస్ట్ చేయకుండా మనం దీనికి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఓకే ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి వెడల్పు వెడల్పు వచ్చేసి నేను ఇప్పుడు మీకు టేప్తో చెప్తాను ఎంత వెడల్పు తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది అనేసి ఇట్లా ఉంది కదా ఇది వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్కి ఒక పాయింట్ అట్లా ఎక్కువే తీసుకోవాలి మనం సరేనా వన్ అండ్ హాఫ్ అంటే కొంచెం తగ్గుతుంది కాబట్టి వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ అలాగా పాయింట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకుందాం ఈ విధంగా కొంచెం వన్ పాయింట్ సిక్స్ దగ్గర మనం మార్క్ చేసుకొని కొద్దిగా ఘాట్ పెట్టుకోవాలి చూడండి ఇట్లాగా వన్ పాయింట్ సిక్స్ దగ్గర మనం ఇక్కడ మార్క్ చేసుకొని కొద్దిగా ఘాటు పెట్టాం కదా ఇటు చివర మనకి స్ట్రెయిట్గా ఉండాలండి ముందే మనం స్ట్రైట్గా కట్ చేసుకొని ఉండాలి చేసుకున్న తర్వాత ఈ వన్ పాయింట్ సిక్స్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకొని కొద్దిగా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక దారం ఇలా తీసుకొని ఇట్లాగా స్ట్రెయిట్గా తీసామంటే మనకిది ఒకే స్ట్రెయిట్ పీస్ వస్తుంది ఎటు క్రాస్ అనేది లేకుండా ఓకేనా ఆల్రెడీ మనం ఇటు చివర స్ట్రైట్ చేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు తీసే దారం వెంబడి కట్ చేసామంటే మనకి నెక్స్ట్ పీస్ కూడా ఒకే లెవెల్లో స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా ఎక్కడ క్రాస్ అనేది లేకుండా చూడండి ఒకే విడుతులో వస్తుందనమాట ఓకేనా ఇలాగా మనకి ఎంత ఎంత పొడవు పీస్ కావాలనుకుంటే అంత పొడవు పీసు మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కింద చూడండి మనకి ఇక్కడ వరకే ఉంది కాబట్టి పీసు ఇక్కడ వరకే కట్ చేసి దాన్ని ఇక్కడ కట్ చేసేద్దాము తర్వాత ఈ పీస్ ఏదైతే ఉందో ఈ పీస్లో మళ్ళీ ఈ పీస్ని ఇట్లా పెట్టేసి దీనిపైన ఈ విధంగా మళ్ళీ దీని వెంబడి మనం కట్ చేసుకోవచ్చు మనకు కావలసిన పీసు మనం కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా మనకి కావాల్సినంత పొడవుతో మనం ఈ పీసెస్ని స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఓకేనా మనకి ఇది క్రాసెస్ అనేది ఉండకుండా నీట్గా చూసుకోండి ఓకేనా క్రాస్ పీస్ ఉంటే మనకి కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా క్రాస్ పీస్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా బాగా వస్తుంది కానీ మనం చీరలో ఎక్కువ క్లాత్ తీయాల్సి ఉంటుంది క్రాస్ పీస్ కావాలి అంటే స్ట్రైట్ పీస్ అనుకోండి ఒక చివర ఇంత వెడల్పుతో అంటే ఇది డబల్ ఇప్పుడు ఇంత వన్ పాయింట్ సిక్స్ చేసుకున్నాం కదా ఇంకా కొంచెం ఇంత చేసుకుంటే మనకి టూ పీసెస్తో కంప్లీట్గా నెక్ అంతా వేసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్ హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఎన్ని పీసెస్ అయితే కట్ చేసామో అన్ని పీసెస్ని కూడా మనం జాయిన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా మనం టూ పీసెస్ని జాయిన్ చేసి పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా ఓకేనా జాయిన్ చేశాక మనకి నెక్కు మొత్తం సరిపడా పీస్ అనేది రెడీ అయిపోయింది అనమాట మనం ఇప్పుడు మనం నెక్కి కుట్టుకుంటూ రావాలి అంతకంటే ముందు మీకు ఇంకొక టిప్ చెప్తాను చూడండి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నెక్ వైపు వచ్చేసి కొంచెం డౌన్ చేసుకోండి నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లాగా చంకల వైపు ఈ వైపు అనమాట నెక్ వైపు వచ్చేసి ఈ వైపు కాబట్టి నెక్ వైపు వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా కొంచెం ఇట్లా డౌన్గా జాయిన్ చేసుకోండి అప్పుడు మనకి షోల్డర్స్ జాడకుండా ఉంటుంది ఓకేనా బాగా ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది అనమాట ఓకేనా ప్రతి ఒక్కసారి మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు చంకల వైపు కొద్దిగా తక్కువ నెక్ వైపు వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ ఇట్లాగా ఈ క్రాస్గా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఓకేనా షోల్డర్స్ నేను ఆల్రెడీ యాడ్ చేసేసాను దానికోసం మీకు చెప్తున్నాను ఓకేనా ఈ విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏదైతే పట్టీ రెడీ చేసుకున్నాం కదా ఆ పట్టీని తీసుకొని మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి లోపలికి బయటకి చెక్ చేసుకోండి క్లాత్ ఇప్పుడు ఇటు చివర ఆల్రెడీ కూర వచ్చింది కాబట్టి మనం ఏం ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు దీన్ని హాఫ్కి ఇట్లాగా కరెక్ట్ మడత వేసుకోవాలి ఓకేనా కరెక్ట్ మడత వేసేసి ఇటు సైడ్ హుక్స్ పట్టీని దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి రెండింటినీ సమానంగా మడుచుకుంటూ మనం మిషన్ పాదం కింద పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా రెండింటిని సమానంగా పట్టుకుంటూ మీరు దేన్ని కూడా ఎక్కువ లాగకండి రెండింటినీ సమానంగా ఈ క్లాత్ని పట్టుకుంటూ నెక్ వెంబడి ఈ పీస్ని ఇలా పెడుతూ టర్న్ చేసుకోవాలి మనం ఓకేనా ఈ విధంగా వంపు రౌండ్ ఎలా ఉంటే అలాగ మనం వంపు చేసుకుంటూ వెళ్ళాలి ఈ రౌండ్ తిరిగే దగ్గర మీరు కొద్ది కొద్ది దూరం వరకు మాత్రమే కుట్టుకుంటూ ఇలాగా పాదం ఎత్తుకుంటూ మీరు ఈ రౌండ్ని తిప్పుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి క్రాస్ పీస్ కాదు కాబట్టి స్ట్రెయిట్ కాబట్టి మీరు ఆ రౌండ్ తిరిగే దగ్గర ఒకటి జాగ్రత్తగా కుట్టండి మిగతాదంతా కూడా మీకు ఫ్లాట్గానే కుట్టేసేది ఇంకేం టర్నింగ్స్ ఏమి ఉండవు మనకి ఇలాగా ఇవి రెండు కూడా మనకి సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఓకే ఇటు వరకు వచ్చాం కదా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లా బయటికి కట్ చేసి కొంచెం లోపలికి దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి పీసెస్ అనేది బయటికి కనిపించకుండా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి ఓకే ఈ విధంగా ఈ విధంగా మొత్తం కూడా మనం రెండింటిని జాయిన్ చేసుకుంటూ మడత పెట్టుకొని లైన్గా కుట్టుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు మనం కొద్దిగా ఎక్స్ట్రా పీసెస్ అనేది ఉంటే దానిని ఇట్లాగా కరెక్ట్గా షేప్లో కట్ చేసేయండి అంటే పీసెస్ మనకి ఇది ఫోల్డ్ చేసిన తర్వాత పీసెస్ అనేది బయటికి కనిపించకుండా రౌండ్లో మొత్తం కూడా ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి మనం ఇలాగా మొత్తం కూడా మనం నీట్గా కట్ చేసుకున్న తర్వాత రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ మనం ఘాట్లు పెట్టుకోవాలి బాగా ఇక్కడ నాలుగు చోట్ల పెట్టాం చూడండి ఇదే మాదిరి మనం బ్యాక్ సైడ్ కూడా రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడా మనం బాగా గాట్లు పెట్టుకోవాలి ఓకే దారం కట్ కాకుండా లోపల వైపుని మనం ఇట్లా పెట్టేసుకోవాలి మొత్తం ఎంత బాగా పెట్టుకుంటే గాట్లు ఘాట్లు మనకి ఈ రౌండ్ అనేది అంత బాగా తిరుగుతుంది చూడండి ఇది బ్లూ జాకెట్ కాబట్టి వైట్ సారీతో మనం ఈ గోటు వేయడం వల్ల కొంచెం బ్లౌజ్ అనేది అందంగా కనిపిస్తుంది అది కూడా మనం క్రాస్ పీస్ అయితే ఎక్కువ క్లాత్ తీసుకోవాల్సి ఉంటుంది స్ట్రైట్ అనుకోండి ఒక చీర చివరిలో తీసేసినా కూడా మనకి సరిపోతుంది అనమాట ఓకే అలాగే మనం ఇటు సైడ్ ఫ్రంట్ కూడా ఒక నాలుగైదు ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎలా హోల్డ్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా కూడా పట్టుకోవచ్చు అంటే ఇప్పుడు కుట్టిన క్లాత్ అంతా కూడా ఇట్లా పెట్టేసి టైట్గా పట్టుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా పట్టుకున్నా మనకి నీట్గానే వస్తుంది లేకుంటే ఇప్పుడు కుట్టిన క్లాత్ అంతా కూడా బ్లౌజ్ వైపు ఇట్లాగా టర్న్ చేసేసేయాలి బ్లౌజ్ వైపు ఇట్లా టర్న్ చేసేసి మనం కొద్దిగా పైపింగు కనిపించేలా బయటికి పట్టుకోవాలి అందులో ఏమీ క్లాత్ అనేది ఉండకూడదు అలా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇలాగ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కుట్టిన క్లాత్ అంతా బ్లౌజ్ వైఫ్కి బ్లౌజ్ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను దాని తర్వాత ఇప్పుడు మనం కుట్టిన పీస్ ఏదైతే ఉందో అది బయటికి కొద్దిగా కనిపించేలాగా నేను ఇట్లాగా పట్టుకుంటున్నాను అంతే అందులో ఏమీ కూడా మనకి ఉండదు అనమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగానే కుడుతున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా పట్టుకున్నాము చూడండి ఓకే ఇప్పుడు మనం కుట్టడం స్టార్ట్ చేసుకోవాలి మనకి ఎంత వెడల్పు బయటకి కనిపించాలి అనుకుంటే అంత వెడల్పుగా మనం ఈ పైపింగ్ని పట్టుకోవచ్చు ఓకేనా ప్రతి ఒక్క చోటు కూడా మనం అంతే ఆ లోపల కుట్టిన క్లాత్ అంతా కూడా బ్లౌజ్ వైప్కి ఇట్లాగా ఫోల్డ్ చేసేయాలి ఫస్ట్ దాని తర్వాత మనం ఈ క్లాత్ని మనకు ఎంత కావాలి కనిపించాలి బయటకు అనుకుంటే అంతవరకు మనం ఇలా పట్టుకొని ఈ విధంగా పైపింగ్ పక్కన స్టిచ్ వేసుకుంటూ రావాలి లోపలికి పెట్టుకుంటే మనకు కొంచెం మందం వస్తుంది కానివ్వండి కానీ మనం కుట్టిన తర్వాత అంత నీట్నెస్ అయితే ఉండదు అనమాట దానికోసం ఆ క్లాత్ని మనం బ్లౌజ్ వైపుకి టర్న్ చేసేసి ఇప్పుడు కుట్టిన క్లాత్ని మనం ఊరికే ఫోల్డ్ చేసి పట్టుకోవాలి అంతే అప్పుడు మనకి చాలా అంటే చాలా నీట్గా తెలుస్తుంది పైపింగ్ ఓకేనా ప్రతి ఒక్కసారి అంతే మనం ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి పైపింగ్ని పట్టుకోవాలి ఇప్పుడు ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా తెలుస్తుందో ఇక్కడ కూడా మనకి ఎటువంటి పీసెస్ కూడా తెలీదు ఇలాగా ఓకేనా ఇదే మాదిరి మనం మొత్తం కూడా ఫినిష్ చేసుకుందాం మనం చిన్నగా అసలు కొద్దిగా కనిపించాలి అనుకుంటే కొద్దిగానే కనిపిస్తుంది కొంచెం బ్రాడ్గా ఉండాలి అనుకుంటే కొంచెం వెడల్పుగా కూడా ఇప్పుడు నేను ఎలాగైతే పట్టుకుంటున్నానో ఆ విధంగా కూడా మీరు పట్టుకోవచ్చు లూజ్ లేకుండా నీట్గా పైన క్లియర్ చేసుకుంటూ మిరి కుట్టు వేసుకోండి ఓకేనా చూడండి ఈ విధంగా మనకి లోపల వైపుకి వచ్చేస్తుంది మీకు కావాలనుకుంటే ఇంకొక స్టిచ్ దీని పక్కన ఈ క్లాత్ అనేది వెలుపలికి తిరగకుండా ఇంకొక కుట్టు వేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉంచేసి హెమింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది ఓకేనా కంప్లీట్గా చూడండి ఎలా వచ్చేసిందో మనకి బ్యాక్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది చూడండి రౌండ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది లోపల ఏదైతే క్లాత్ ఉందో ఇది మనం జస్ట్ కొంచెం హెమింగ్ చేసుకున్నాం అనుకోండి ఇది వెలుపలికి తిరగకుండా ఉంటుంది డబల్ స్టిచ్ వేసామనుకోండి మనకు కొంచెం వేరే కనిపించేలాగా ఉంటుందన్నమాట జస్ట్ కొంచెం హెమింగ్ చేసేసుకోండి మీరు ఇక్కడ ఓకేనా చూడండి ఫ్రంట్ కూడా ఎంత నీట్గా రౌండ్ అనేది వచ్చేసిందో మీకు కింద వైట్ కదా ఏం తెలియట్లేదు చూడండి మీకు దగ్గర నుంచి ఇలా తెలుస్తుంది ఓకేనా ఇట్ సైడు మనకి ఇలా ఉంటుంది ఇట్లాగా ఓకే మనం ఇది కొంచెం హెమ్ చేసేస్తే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ స్ట్రైట్ పీస్తోనే మనం ఇంత అందంగా రౌండ్ నెక్కి పైపింగ్ అనేది చేసుకునే విధానం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్